హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు శిరీస్ మెడి కిచెన్ నేను మీ శిరీష అని ఈరోజు నేను మనల్ని విసిగించే ఎలుకల్ని ఎలా తరిమి కొట్టాలని చూపించబోతున్నానండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో తోటలో ఉండే ఎలుకలు పారిపోతాయి వీటిలో ఉపయోగించే సామానాన్ని అందరిలలో ఈజీగా ఉండేవేనండి అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంట్లో ఒక్క ఎలుకుంటే చాలు కదండి అన్నిటినీ అంటే పేపర్స్ బట్టలు వైర్లు అన్నిటినీ కొరికేస్తాయి మనం షాప్లో దొరికే మందు తెస్తే అవి తాగేసి ఇంట్లోనే చనిపోతుంటాయి అవి ఎక్కడ చనిపోతాయో తెలియదు ఇల్లంతా చెడ్డ వాసన వస్తుంది అలా ఇంట్లో చనిపోకుండా చంపకుండా మన ఇంటి సైడ్కి కూడా రాకుండా పారిపోయేటట్టు చేసే ఈ టిప్స్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుసెనప తీసుకొని రోట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా దంచుకోండి పప్పు అంటే ఎలుకలకు చాలా ఇష్టం అండి అందుకని ఇవి వేస్తే మనం తయారు చేసే మందుని ఎలుకలు తినేస్తాయి అన్నమాట తర్వాత ఈ పౌడర్ని బేకింగ్ సోడా వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకుంటూ కొంచెం ముద్దలాగా చేసుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ముద్ద చేసుకోండి మీకు చూస్తేనే తెలుస్తుంది చూడండి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి మీకు ఎక్కడెక్కడ ఎలుకలు ఎక్కువగా తిరుగుతుంటాయో సింక్ కింద వాషింగ్ మిషన్ పక్కన బాత్రూంలో ఇలా చిన్న ముద్దలుగా చేసి పెట్టండి ఈ వేరుశనగపప్పు వాసనకి ఎలుకలు వచ్చి ఆ ముద్దలు తినేస్తాయి తిన్న వెంటనే ఎలుకలకి డిహైడ్రేషన్ అయి పారిపోతాయండి ఎలుకలకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అండి ఒకసారి అవి తిని వెళ్తే మళ్ళీ మీ ఇంటి ఛాయలకు కూడా రావు అలాగే ఎలుకలు పారిపోవడానికి ఇంకొక చిన్న టిప్ కూడా ఉందండి అదేంటంటే ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకోండి అందులో మూడు నాలుగు కర్పూర బిళ్ళలు దేవుడి దగ్గర వెలిగిస్తాను చూడండి అవి తీసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడు నాలుగు తీసుకోండి పెద్ద సైజ్ అయితే రెండు మూడు తీసుకొని నలిపి పౌడర్ లాగా చేసుకొని ఈ బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఆ షాంపూ ప్యాకెట్ని కట్ చేసి అందులో సగం షాంపూని వేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వెనిగర్ వేసుకుంటూ మనం చపాతీ చేయడానికి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఎక్కడ ఎలుకలు ఎక్కువ తిరుగుతుంటాయో అక్కడ ఈ బాల్స్ని ఒక్కొక్క దాన్ని పెట్టామనుకోండి వాటిని ఎలుకలు తింటాయన్నమాట అవి తిన్న తర్వాత వాటికి కడుపులో మంట పుట్టి పారిపోతాయి మళ్ళీ మన ఇంటి ఛాయలకు కూడా రావు ఈ రెండు టిప్స్ వచ్చేసి ఎలుకల్ని తరిమి కొట్టడంలో చాలా బాగా వర్కౌట్ అవుతాయండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ టిప్ ట్రై చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్